నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ భారత లెఫ్ట్ ఆమ్ పేసర్ జయదేవ్ ఉనాగ్ దత్ రంజీ ట్రోఫీ టోర్నీలో సంచలనం సృష్టించాడు ఢిల్లీతో మ్యాచ్లో వేసిన మొదటి ఓవర్లోనే మూడు వికెట్లు కూల్చి హ్యాట్రిక్ నమోదు చేశాడు ఈ సౌరాష్ట్ర కెప్టెన్ మూడు నాలుగు ఐదో బంతికి వరుసగా ఢిల్లీ ఓపెనర్ ధ్రువ్ షోరే వన్ డౌన్ బ్యాటర్ వైభవ్ రావల్ సహా ఎస్ దుల్లను కు పంపాడు ముగ్గురిని అవుట్ చేశాడు కాగా రంజీ ట్రోఫీలో చరిత్రలో తొలి ఓవర్లోనే ఇలా హ్యాట్రిక్ నమోదు కావడం ఇదే తొలిసారి ఇలా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్న జయదేవ్ రెండో ఓవర్లోనూ విజృంభించాడు వెంటనే మరో రెండు వికెట్లు తీశాడు ఢిల్లీ బ్యాటర్లు లలిత్ యాదవ్ లక్ష్మణ్ తరేజాలను అవుట్ చేశాడు తద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇరవై ఒకటవసారి ఒకే ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు కూల్చిన ఘనత సాధించాడు ఉనాద్ గత్ ఆ తర్వాత జాంటి సిద్ధును పెవీలియన్కు పంపి మొత్తంగా ఆట మొదలైన గంటలోనే ఆరు వికెట్లు తీసి ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ను అతలాకుతలం చేశాడు కాగా బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో జయదేవ్ ఇటీవలే భారత జట్టులో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే